డాక్టర్ ప్రభాకర్ గారు నమస్కారం నమస్కారం మీరు అటవీ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు తర్వాత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఆదిలాబాద్ విడిపోయిన తర్వాత కూడా అనేక ప్రాంతాల్లో పనిచేశారు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో మీరు పనిచేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో చాలా పనిచేస్తాం ప్రజలకు కలపక కాకుండా ఆహారానికి కానీ ఇతర ఉపయోగాలకు కానీ పనికొచ్చే అటవీ వృక్షాలు అవి కూడా చాలా ఉన్నాయి కదా వాటిలో ముఖ్యమైనవి ఏంటంటారు అటవీ నుంచి ఫల సాయంగా అనొచ్చు అంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేది ఒక ఐటెం అది అండ్ కొంత ఆదాయాన్ని ఇచ్చే వాటి అది అయితే రెండు రకాలు ఇప్పుడు గ్రామీణ పబ్లిక్ రెండు వచ్చినట్టయితే మేము తునికి ఆకు కలెక్షన్ చేస్తాం అది చుట్టడానికి బీడిఏ ఆకుగా వాడుతుంది దాన్ని ఇది గవర్నమెంట్ పరంగానే మేము ప్రజల దగ్గర నుంచి మేము కొనడం అనమాట ఆ ప్రజలు అడవుల నుంచి తీసుకొచ్చేసి కట్టలుగా చేసి అది మళ్ళీ గవర్నమెంట్ నియమించినటువంటి కాంట్రాక్టర్ ద్వారా అది కొనడం జరుగుతుంది అనమాట సో దాని పరంగా కూడా ఒక యాభై ఆకుల కట్టకు ఈ సంవత్సరం రూపాయి పది పైసలు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఈ యొక్క తునికి ఆకు నుంచి కూడా మన యొక్క గ్రామీణ ప్రజలకు ఆదివాసీలు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరికి సో ఒక మంచి అంటే ఒక నెలలో ఒక కుటుంబానికి రెండు వేల నుంచి ఐదు వేల ఆదాయం వచ్చేటువంటి తునికి ఆకు చెట్లు తునికి చెట్లు మన దగ్గర ఉన్నవి సో దాంతో పాటుగా ఇంకా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ విషయానికి వచ్చినట్టయితే సో మన దగ్గర ఎక్కువగా అంటే చాలా రకాలైనటువంటి పనులు గమ్స్ కూడా మన దగ్గర బంకలు బంకలు కూడా మన జీసీసీ ద్వారా అంటే అటవీ ప్రాంతంలో కలెక్షన్ చేసి జీసీసీ ద్వారా అంటే గిరిజన కోఆపరేటివ్ సొసైటీస్ల ద్వారా ఐటీడీఏ వారిని నియమించినటువంటి ట్రైబల్ డిపార్ట్మెంట్ నియమించినటువంటి జీసీసీ డిపోల ద్వారా కూడా కొనడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మనకు ఈ ప్రాంతంలో ఎక్కువగా గమ్స్ విషయంకి వచ్చినప్పుడు తప్సి గమ్ ఉంది తప్సి గమ్ చాలా మంచి మార్కెట్లో విలువైనటువంటి గమ్ము తప్సి గమ్ కూడా మన ఏ ప్రాంతంలో బాగా కలెక్షన్ చేయడం జరుగుతుంది సో తప్పసిపు కాకుండా ఇంకా నానా రకాలైనటువంటి తిరుమన్ గమ్ అని ఉంది అది కూడా ఆ గమ్ము కూడా కలెక్షన్ జరుగుతుంది బూరుగ చెట్టు కూడా ఉంది బూరగా చెట్టు నుంచి గమ్ము అంత కలెక్షన్ అంటే మార్కెట్ కలెక్షన్ చేసేంత గమ్ము బూరుగా నుంచి రాదు బూరగా ముఖ్యంగా ఏంటంటే బూరుగా యొక్క ఆకులు మంచి న్యూట్రిషియస్ అంటే దాని యొక్క ఫ్లవర్స్ మంచి న్యూట్రిషియస్ అనమాట సో బూరుగా యొక్క చాలా ఈ న్యూట్రిషియస్ కాబట్టి వాటిని కూరలలో వాడతారు దాంతోపాటు ఎస్ ఇప్ప చెట్టు అనేది కూడా ముఖ్యమైనటువంటి చెట్టు మన అడవులలో ఉంది దాని నుంచి ఇప్ప పరక అంటారు మన వాళ్ళు సో ఇప్ప పరక కానీ ఇప్ప విత్తనాలు కానీ ఇప్ప పువ్వు కూడా ఇప్ప పువ్వు వీటిని చాలా కలెక్షన్ చేసి కూడా మనము దాని పరక అంటే ఇప్ప కాయలు ఎస్ ఇప్ప కాయలు అనమాట సో ఇప్ప కాయల నుంచి ఎందుకంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్స్ వాళ్ళు వాడుకుంటారు సో ఈ ఇప్ప నుంచి కూడా ఇప్ప పువ్వులు కూడా చాలా కలెక్షన్ చేసి వారికి ఆదాయంలో అది ఒక ముఖ్యమైనటువంటి అది దాంతోపాటు ఇంకా విషముష్టి కాయలు చిల్ల గింజలు సో ఇవి కూడా చాలా కలెక్షన్ చేసి మన గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ద్వారానే అమ్మడం జరుగుతుంది సో వీటితో పాటుగా ఇంకా పండ్లు ఎస్ పండ్ల విషయానికంటే గిరిజన కోఆపరేటివ్ సొసైటీ కాకుండా కూడా చాలా చిరంజి పండ్లు మొరి పండ్లు అంటారు చిరంజీ అంటేనే మొరి పండ్లు తునికి పండ్లు చిరంజి పండ్లు సో ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు మన కొన్ని మార్కెట్లో అనమాట సో ఇవన్నీ కూడా ఈ రకమైన పండ్లు చాలా ఇప్పుడు ఈ అటవీ ఈ వర్షాకాలంలో ఈవెన్ స్పైన్ గార్డ్స్ అని వస్తాయి అంటే బోడ కాకరకాయలు ఇవి కూడా ఇప్పుడు అలానే చాలా దొరుకుతాయి ఇప్పుడు వాళ్ళు కూడా వీటిని కలెక్షన్ చేసుకొని కూడా ఇప్పుడు అమ్ముతున్నారు సో ఇలాంటి అంటే అక్కడ గ్రామాల్లో ఉండే అటవీ ప్రాంతాల్లో జీవించే గ్రామాలు ఇవన్నీ కూడా అటవీ నుంచి చాలా అడవుల మధ్యలో ఉండే వాళ్ళు కానీ సమీపంలో ఉండే వాళ్ళకు వస్తువుతో పాటు చీపురు పుల్లలు కానీ చీపురు కలెక్షన్ చేసి కట్టలుగా కట్టి అమ్మడం అనేది మన ప్రాంతంలో చాలా బాగా ఏరియాలో జరుగుతుంది అది కూడా ఒక మంచి అంటే అంటే ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకు అది ఒక అడిషనల్గా ఇన్కమ్ అనమాట సో వీటి కలెక్షన్స్ అన్నిటి కూడా మేము ఏ రకంగా కూడా వాళ్ళకి అడ్డంకనేది ఉండదు అనమాట ఇవన్నీ కాకుండా అన్నిటికంటే కూడా పర్యావరణ దృష్ట్యా ప్రకృతి సంరక్షణ దృష్ట్యా తర్వాత తెలంగాణకు కావలసిన నీటి దృష్ట్యా కూడా ఆదిలాబాద్ అడవులది ఎనలేని ప్రాముఖ్యం ఎందుకంటే ఇక్కడి అడవుల కారణంగా ఇక్కడ ప్రవహిస్తున్న నదులు వాటిలో మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్న అధిక వర్షపాతం కారణంగా తెలంగాణకు ఇప్పుడు సాగునీటి పథకాల ద్వారా తర్వాత మంచినీటి పథకాల కోసం కూడా అందించే నీరు అంతా ఆదిలాబాద్ జిల్లా నుంచి రావాల్సిందే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అందువల్ల ఇక్కడి అడవుల్ని సంరక్షించడం చాలా అవసరం చాలా తెలంగాణకు వాయు బట్టు లాంటిది ఆదిలాబాద్ జిల్లా మరి ఇక్కడి అడవులను ఆ స్థాయిలో రక్షించడానికి ఏమేం చేస్తే బాగుంటుంది ఏమేమి ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టి నిజంగా అమలు చేయగలుగుతున్నాయి అడవులు అనేటిది నిజంగా అంటే చెప్పినట్టు మానవులకు కావలసినటువంటి ఇటు నీటి వసతి కానీ ఒక మంచి శుద్ధమైనటువంటి ఆక్సిజన్ కానీ అవి ప్రతి జీవికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలు సో అవి మన అడవుల నుండి మనం పెంచుకునే చెట్ల నుంచే వస్తుంది సో అందులో మన రాష్ట్రంలోనే మన ఆదిలాబాద్ జిల్లాలు మంచి అడవులు ఉన్నటువంటి ప్రాంతం సో ఈ అడవులను ఇంకా తరిగిపోకుండా కాపాడుకోవాలి సో ఇంకా అభివృద్ధి చేయాలి సో చేసినట్టయితేనే మనకి ఇప్పుడున్నటువంటి వర్షపాతం రాష్ట్రంలో ఎక్కడ లేని వర్షపాతం మన ఆదిలాబాద్లోనే ఎక్కువ వర్షపాతం ఉంది సో ఇక్కడ నుంచి మనకు గోదావరి కానీ ప్రాణహిత కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే మనకు వెళ్ళి ఇంకా మిగతా రాష్ట్రంలో మిగతా జిల్లాలకు కూడా మనం నీళ్లు అందించగలుగుతున్నాం కాబట్టి ఇట్లాంటి అడవులు కాపాడడానికి కొరకు నిజంగా గవర్నమెంట్ పరంగా దీన్ని పూర్తిగా అంటే ఉన్న అడవులను మరింత అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క నేచురల్ ఫారెస్ట్ అన్నిటిని కూడా ఎక్కడెక్కడ ఖాళీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అన్నిటి కూడా మేము ప్లాంటేషన్ చేస్తున్నాం అటవీ జాతులతో మేము ప్లాంటింగ్ చేస్తున్నాం సో వాటిని అంటే మేము నర్సరీలో పెంచినటువంటి మొక్కలు తీసుకుపోయి అంతరించి ఉన్నటువంటి అటవీ ప్రాంతాలలో వాటిని పెంపొందించడం జరుగుతుంది ముఖ్యంగా అటవీ జాతులు అంటే టేక్ పోను మిగతా జాతులు కూడా చాలా మంచి అటవీ జాతులు సో అలాంటి అటవీ జాతులను పెంచడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఈ బీచాలు కానీ ఈ జిట్రీ కానీ ఇలాంటి బండారు అండ్ బ్యాంబు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మేము నశించిపోయినటువంటి అడవులను మళ్ళీ అభివృద్ధిపరచడానికి కొత్తగా ప్లాంటేషన్ చేయడం అనేది ముఖ్యమైనటువంటి కారణం ఒకటి రెండవది ఏంటంటే మరింత అంతరించిపోకుండా అడవులకు అంటే అగ్గి నుంచి కాపాడడానికి కూడా మేము పూర్తి చర్యలు తీసుకుంటున్నాం సో అడవులకు అగ్గి పడకుండా సమ్మర్లో టోటల్గా మా యొక్క సిబ్బంది మేము పూర్తిగా గస్తీ తిరుగుతూ ఎక్కడైనా ఇంకా అడవులలో అగ్గిపడే అవకాశాలు చాలా అన్నమాట అటు పశువు ఎండాకాలంలో పశువుల కాపురలు కావచ్చు రోడ్డు పైన పోయే రహదారి ప్రయాణికులు కావచ్చు వాళ్ళు సిగరెట్ బీడి లాంటివి తాగి పడేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి అగ్గి పడ్డట్టయితే చాలా అడవి నశించిపోతుంది అనమాట సో అడవులు రెండో అంటే అగ్గి పడకుండా మేము కాపాడుతున్నాము మూడోది ఏంటంటే అడవులు నరకకుండా కూడా ప్రత్యేక గస్తీ దళాలను మేము ఏర్పాటు చేశాము చేసేసి అవి ప్రత్యేక గస్తీ దళాలు రాత్రులలో తిరుగుతుంటారు సో ఈ యొక్క ప్రత్యేకంగా రక్షణకు మేము పోలీస్ శాఖ యొక్క సహకారాలు కూడా ఎప్పుడెప్పుడు తీసుకుంటాం అనమాట అంటే అక్రమ కలప రవాణా కంట్రోల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంత కృషి చేస్తుందో పోలీస్ వాళ్ళు కూడా ఇప్పుడు అంతే కృషి చేసి దాన్ని కాపాడుతున్నాం అనమాట సో అక్రమ కలప కాపాడుకోవడం కూడా ఒకటి ఇంకా నాలుగవ ఏంటంటే అడవులలో నీటి వసతులను పెంపొందించడం అనేది కూడా అటవీ అభివృద్ధిలో భాగం అనమాట అంటే అడవులు అభివృద్ధి చెందాలంటే అక్కడ నీళ్లు కూడా ఉండాలి నీళ్లు ఉన్నట్టయితే అక్కడ అడవులు అభివృద్ధి అవుతాయి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు కూడా అభివృద్ధి అవుతాయి అన్నమాట అందుకే అక్కడ చిన్న చిన్న కుంటలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము చిన్న చిన్న కందకాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము చేసేసి అక్కడ కూడా చెట్లు నాటి వాటిని కూడా అభివృద్ధి చేస్తున్నాము అంతేకాకుండా ఇంకో ఏంటంటే మేము మా యొక్క అటవీ సరిహద్దులను పూర్తిగా అద్దులను ఏర్పరచుకొని సో అటవీ భూమి ఇది అని ప్రజలకు తెలియపరుస్తున్నాం అనమాట సో దట్ దాంట్లో ఇంకెవరొచ్చి రాకూడదు రాకూడదు అనేది కూడా ప్రజలకు మేము అవగాహన కలిగిస్తున్నాం అటవీ ప్రాంతం పైన అడవుల యొక్క ఉపయోగం పైన కూడా మేము పెద్ద మొత్తంలో ప్రజలకు కూడా అవగాహన కల్పించి ప్రజల సహకారంతో అడవులను రక్షణ అనేది చేయబోతున్నాం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఇది కాకుండా ప్రజల నుంచి ఎటువంటి సహకారం కావాలి అడవుల రక్షణ గురించి అటవీ ప్రాంతాల్లో ఉండే ఆ గూడాలు ఆ పల్లెల ప్రజలు అనండి ఇతరులు అనండి ఆదిలాబాద్ అడవుల్ని రక్షించడానికి వీరి నుంచి ఎటువంటి సహకారం లభిస్తే బాగుంటుందని మీకు అనిపిస్తున్నది ఇప్పుడు ఈ విషయానికి వస్తే నాకు మీ సందర్భంగా చెప్పాలనిపించింది ఏంటంటే మన కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చింది ఇప్పుడు మనకు చాలా గ్రామ పంచాయతీలు చాలా పెంచారు కూడా ఇప్పుడు సో పెంచి ప్రతి గ్రామ పంచాయతీ ప్రతిగూడెం పంచాయతీ అయిపోతుంది పంచాయతీ అవడంతో పాటు వారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు సో ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అటవీ భూభాగం కూడా అది వారి భూభాగంగా భావించి అక్కడ సస్యశామలమైనటువంటి అడవి ఉంటేనే మనం మన గ్రామానికి ఫ్యూచర్ మన గ్రామానికే కాదు మన నెక్స్ట్ తరానికి కూడా ఉపయోగము అని వారి యొక్క బాధ్యతయుతంగా అంటే వారి యొక్క పొలాలు వారి యొక్క ఇంటి వస్తువులను ఎలా కాపాడుకుంటామో వారి యొక్క జీపీ పరిధిలో ఉన్నటువంటి అడవిని కూడా ఆ విధంగా ఉన్న చెట్లు చెట్లను కూడా అలా కాపాడి ఇది ఒక కామన్ మన అందరి మన గ్రామం యొక్క కామన్ ప్రాపర్టీగా కాపాడి పెంచినట్టయితే నిజంగా ఈ పరంగా పెంచినట్టయితే మన అడవి అందరూ ఇది మన ఉమ్మడి సంపద అని దీని పట్ల మన అందరి బాధ్యత ఉందని ఇంకెవరైనా నరికినా మనం ఊరుకోము మనము నరకము అనే పద్ధతిలో ఆలోచించి ఆ అటవీ సంపదని వినియోగంలో కూడా తీసుకురావచ్చు కదా అక్కడ ఇప్పుడు వెదురు లాంటిది అనుకోండి ఇంత భాగం నరికి వాడుకోవచ్చు అంటే వినియోగ విషయానికి వస్తే ఒకటి వెదురు సో వెదురు మనము పెంచినట్టయితే మనము అవి కట్ చేసి వాడుకోవచ్చు ఎందుకంటే వెదురు ఫైవ్ ఇయర్స్ లో ఐదు సంవత్సరాలలో మళ్ళీ రికూప్ అవుతుంది ఒకసారి రికూప్ అయిన తర్వాత విషయంలో కూడా సో అట్లా అంటే టీక్ విషయంలో కానీ ఇంకే అంటే టీక్ విషయంలో ముఖ్యంగా ఏంటంటే టేక్ ప్లాంటేషన్స్ ఇట్లా రేజ్ చేసినట్టయితే టేకు జనరల్గా మనం రేజ్ చేసేది అంటే ఒక ఎకరానికి వచ్చినట్టయితే వెయ్యి మొక్కలు నాడతాం ముఖ్యంగా సో వెయ్యి యాక్చువల్గా ఎకరంలో వెయ్యి ఉండాల్సినంత అవసరం లేదు ఒక రెండు ఉంటే సరిపోతుంది అంటే ఏపుగా పెరిగినటువంటి చెట్లు రెండు ఉంటే చలిపోతుంది కానీ మనం ముందు పెట్టేది వెయ్యి అనమాట సో ఏ పీరియడ్ ఏం చేస్తామంటే అంటే ఒక ఫిఫ్త్ ఇయర్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేస్తాం అనమాట తిన్నింగ్ అంట దీన్ని పలుచగా చేయడం అనమాట సో అక్కడ ఉన్నటువంటి ఎండ కానీ ఆహార పదార్థాలు నీరు సమృద్ధిగా మిగతా వాటికి అందేటట్టుగా మిగతా వాటికి తీసేస్తాం అనమాట వాళ్ళ యొక్క ఫెన్సింగ్ మెటీరియల్ కింద వాళ్ళు వాడుకోవచ్చు ఇట్లా ఇవన్నీ సహజంగా పెరిగే అడవులలో కూడా ఇలాంటి అవసరాలకు తగినట్టుగా అడవిని వాడుకుంటూ రక్షించుకోవచ్చు అది దానికి ఎలాంటి ఇబ్బంది దీని గురించి కొంత ఆలోచనతో పనిచేయాలి చేయాలి కావాల్సిన సలహాలు అన్ని కూడా అట్ట విశాఖ అట్ట విశాఖ తరఫున మేము ఇప్పుడు అందించడానికి గ్రామ పంచాయతీ లెవెల్లో వాళ్ళకు ఇచ్చే అవగాహన కావచ్చు దానికి అడవులు బాగుంటే అక్కడ పశువులను మేపుకోవడానికి కూడా వాళ్ళకు చాలా చాలా బాగుంటాయి లభిస్తుంది అడవి అనేది వాళ్ళ యొక్క వాళ్ళ జీవన విధానంలో భాగమైపోయి ఇది వాళ్ళ అన్న చుట్టూ ఉన్న వ్యవసాయ భూములకు కావలసిన సారవంతమైన వాతావరణం కూడా ఈ అట్టడా ఏర్పడుతుంది బాగున్నది చివరగా మన ఆదిలాబాద్ జిల్లాలో బయట నుంచి వచ్చి అంటే సందర్శకులు వచ్చి దర్శించడానికి అనువైన అందమైన ప్రాంతాలు తర్వాత వైల్డ్ లైఫ్ టూరిజం అనండి లేక ఫారెస్ట్ టూరిజం అనండి అంటే అడవిలో తిరిగి అడవి యొక్క అందాలను కానీ అడవి యొక్క లక్షణాలను కానీ అటవీ సంపద ఎలా ఉంటుంది దీని గురించి తెలుసుకోవాలనే దృష్టితో కూడా రావాలనుకుంటే అసలు ఏ ప్రాంతాలు దానికి అనువుగా ఉన్నాయి ఇంకేమైనా ప్రాంతాలను మీరు అభివృద్ధి చేయాలని అనుకుంటూ ఉన్నారా అటవీ శాఖ వారు ఎస్ రియల్గా ఆదిలాబాద్ జిల్లాలో పబ్లిక్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చూడడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఒకటి అటవీ సంపద పరంగా కావచ్చు ఇటు వాటర్ ఫాల్స్ పరంగా కూడా కావచ్చు జలపాతాలు జలపాతాల పరంగా కూడా సో అటవీ జంతువులు అడవిని చూడాలనుకున్నప్పుడు రియల్గా మనకు కర్జెల్లి వెజ్జూరు సిర్పూర్ ఏరియా టైగర్స్కు చాలా ఇంపార్టెంట్ అడవి జంతువులకు చాలా ఇంపార్టెంట్ కవాల్ టైగర్ రిజర్వ్ జన్నారం అటవీ ప్రాంతం ఇటు కడెం ప్రాంతం అంతా కూడా అటవీ జంతువులు విరివిగా తిరిగేటువంటి ప్రాంతాలు ఎక్కడికి పోయినట్టయితే మంచి అడవి జంతువులు చూసే అవకాశం ఉన్నటువంటి ఉన్న ప్రాంతాలన్నమాట సో అదేవిధంగా మన అడవులలో నిజంగా కుంటాల జలపాతం ఇటు పొచ్చర జలపాతం కావచ్చు సో ఇటు గాయత్రి వాటర్ ఫాల్స్ కావచ్చు కనకాయ వాటర్ ఫాల్స్ కావచ్చు నిజంగా ఆసిఫాబాద్ ప్రాంతంలో ఎన్నో రకాలైనటువంటి జలపాతాలు ఉన్నాయి చాలా వీటిని చూసినట్టయితే నిజంగా ఎంతో ప్రజలకు చూడాలని కొన్ని పేర్లు చెప్తారు సో అంటే జలపాతాలు ఆ ఏరియాలో అంటే తిరియాని ప్రాంతంలో అటవీ ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి సో వాటన్నిటిని కూడా మనం చూసినట్టయితే బాగుంటుంది ఈ జలపాతాలన్నీ కూడా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటివి ఇవన్నిటినీ ప్రజలు వచ్చి అడవి వీటిలో చాలా వాటికి ఇంకా పేరు రాలేదు కానీ మంచి జలపాతాలు మంచి జలపాతాలు ఉన్నాయి సో ఇవన్నీ మంచి జలపాతాలు మనం ఆసిమాబాద్ ప్రాంతంలో ఉన్నవి అదేవిధంగా తిరియాని ఏరియాలో ఉన్నటువంటి బ్యాంబు ఫారెస్ట్ నిజంగా ఈ యొక్క రాష్ట్రంలో